నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో అధికారం కోల్పోయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. అధికారం కోల్పోయిన తర్వాత నుంచి జగన్ కి ఒక్కొక్కటిగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఇంకో షాక్ అనే చెప్పాలి. ఏపీలో వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టాడుతున్నాయి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అంటూ టీడీపీ నుంచి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇక ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇక అది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్మాణాలపైన టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఈ నిర్మాణాల కోసం సుమారు 450 కోట్లు ఖర్చు చేశారని, అవన్నీ జగన్ తన సతీమణి భారతి కోసమేనని కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో భారతికి ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు. ఎవరు ఊహించని విధంగా వైఎస్ భారతికి షాక్ తగిలిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఏపీ హోంమంత్రి అనిత, వైఎస్ షోర్మిల, సునీతారెడ్డి మొదలైన మహిళా నేతలపై భారతి పిఏ రవీందర్ రెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడని కూడా అంటున్నారు. అంతేకాదు, టీడీపీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవాడని చెప్తున్నారు. ఇదే సమయంలో మార్ఫింగ్ చేసిన ఫోటోలతో రచ్చ చేసేవాడని ఒక వర్గం మీడియా ఆరోపిస్తోంది. అదే విధంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన అతడు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ వరుస భారీ ఆరోపణల నేపథ్యంలోనే భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. అందులో భాగంగా రవీంద్రారెడ్డి కడప నుంచి కదిరి వెళ్లే మార్గం మధ్యలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వర్ర రవీంద్రారెడ్డిని ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని, ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని వైసీపీ నేతలు చెప్తున్నారు. కావాలనే వైసీపీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.